చల్లారిపోతుందండి మాట్లాడుతున్నాం కదా ఇంతకీ నీ పెళ్ళానికి విడాకులు ఎందుకు ఇవ్వాలనుకుంటున్నావు అది మావి నన్ను కొట్టింది సార్ నేను చెప్పినట్టు చెప్పమ్మా భగవద్గీత మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను జడ్జి గారు నేను ఈ భగవద్గీత కంటే ఎక్కువగా గౌరవించే దాని మీద ప్రమాణం చేయొచ్చా చెయ్యమ్మా మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునా కంఠే బధ్నామి శుభగే వంజీవశరదాం శతం నా మాంగళ్యం మీద ప్రమాణం చేస్తున్నాను అంతా నిజమే చెప్తాను భర్తని కొట్టావని నీ మీద అభియోగం కొట్టావా సమాధానం చెప్పమ్మా కొట్టావా లేదా కొట్టావా లేదా ఆర్డర్ విన్నారుగా ఎవరానర్ ఇల్లాల దగ్గర నుంచి తల్లి అయ్యేదాకా మగాడి మీదే ఆధారపడే ఆడది తిరగబడి కొట్టింది అంటే అది మగ జాతికే అవమానం పురాణ కాలం నుంచి ఏ భార్య తన భర్తకు ఎదురు చెప్పలేదు దూరంలో పణంగా పెట్టినా కాదం లేదు నడి వీధిలో వేలం వేసినా ఉద్దం లేదు అగ్ని పరీక్షకు కూడా అడ్డు చెప్పలేదు ఎందుకని మొగుడు అనే వాడికి ఆ రైట్స్ ఉన్నాయి అని వాళ్ళు ఒప్పుకోబట్టి ఆ సాంప్రదాయాలను అతిక్రమించి ఆ శాస్త్ర ధర్మాల్ని ధిక్కరించి స్త్రీ జాతి జాతంతా సిగ్గుతో తలదించుకునేలా చేసింది మాంగళ్యం మీద ప్రమాణం చేసిన ఈ మహాపతివ్రత ఈమె తన భర్తలు కొట్టిన దెబ్బలు పురుష జాతికే చెంపబెట్టు యుగ యుగాల సంస్కృతి మీద పురిచిన కత్తిపోట్టు ఇలాంటి భార్యతో కలిసి కాపురం చేయడానికి ఏ మగాడు మాత్రం ఇష్టపడతాడు యువరాను మగాడి మీద ఎదురు తిరగాలి అనుకునే ఏ ఆడదానికైనా ఇదొక గుణపాఠం కావాలి అనుకుంటే ఆ క్లయింట్కి విడాకులతో పాటు ఈవిని కఠినంగా శిక్షించాలని కోరుకుంటూ దక్షాలి యువరాను చూడమ్మా కొట్టానని నువ్వే ఒప్పుకున్నావు ఎందుకు కొట్టావో తెలుసుకోవచ్చా జరిగింది చెప్తే గాని నేను న్యాయం చేయలేనమ్మా చెప్పు Thank you.
చూడలేక నీ తండ్రి కూడా నీకు దూరం అవుతాడని ఊహించలేకపోయానమ్మా. నా నోరు నొక్కేసి నిన్ను ఆదుకునే అవకాశం కూడా లేని నిస్సహాయం చేసింది. చూడమ్మా, ఇవన్నీ చూస్తూ ఈ బాబాయ్ ఊరుకుంటాడనుకోకమ్మా. ఆ పెళ్లితో చేసిన తప్పుని నీ పెళ్లి చేసి తిట్టుకుంటానమ్మా. శ్రీరామచంద్రంతటి వాణి నీకు ఇచ్చి పెళ్లి చేసి నీ కష్టాలు తీరుస్తానమ్మా, నీ కష్టాలు తీరుస్తాను. Looks up at any chotiki, faxu chesi pumpina or request.